తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది అంటే ప్రధానంగా ఇద్దరు ఎమ్మెల్యేలకి ఆయన న్యాయం చేయబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు ఎమ్మెల్యేల రుణం తీర్చుకోబోతున్నారు అని ప్రచారం ఆ ఇద్దరు ఎవరంటే ఒకటి మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు రెండోది నగరు ఎమ్మెల్యే రోజా గారు వీళ్ళిద్దరి విషయంలో అంటే మొదట ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలోనే ఆల రామకృష్ణారెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి ఆయన ఇచ్చిన హామీని పదే పదే ఇప్పటికీ గుర్తు చేస్తున్న పరిస్థితి కానీ తొలి క్యాబినెట్ లో ఆయనకి చోటు దక్కలేదు అయితే ఏళ్ళు మాత్రమే ఈ క్యాబినెట్ కంటిన్యూ అవుతుందని చెప్పి ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి చోటు దక్కుతుందని అనుకున్నారు అలాగే రోజా కూడా మొదటి నుంచి ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎలా పోరాడారు అలాగే ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడంలో చంద్రబాబు గారిని సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్లడంలో అయితే ఆయన వేసిన కొన్ని కేసులు నిలబడకపోయినా సరే ఆయన అయితే శతవిధాల ప్రయత్నం చేశారు సదావర్తి భూముల విషయంలో కానివ్వండి తాజాగా ఇప్పుడు సిఐడి నోటీసుల వ్యవహారంలో కానివ్వండి రైతులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ భూములను ఆయన అసైన్డ్ భూములు కొనుగోలు చేశారు చట్ట విరుద్ధంగా ఈ విషయంలో కానివ్వండి అంటే రామకృష్ణారెడ్డి గారు పార్టీ కోసం ఎలా కష్టపడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక నగరి ఎమ్మెల్యే రోజా గారు కూడా వీళ్ళిద్దరికీ కేబినెట్లో అయితే స్థానం దక్కలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశంగానే పావులు కదుపుతున్నారంట వీళ్ళిద్దరికీ కూడా ఎవరైతే కొంతమంది పనితీరు సక్రమంగా లేని మంత్రులు ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి ఆ స్థానంలో రోజా అలాగే ఆర్కే గారికి ఇద్దరికి కూడా మంత్రి పదవులు కట్టబెట్టే ఆలోచన చేస్తున్నారు త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది అనేది ఒక ప్రచారం